గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి స్థిరోష్ణక నిరాయస్కాంతీకరణం లాస్ట్ వీడియోలో మనం కెల్విన్ పునరుత్పాదక చిత్రీకరణ యంత్రం చూసాం సో ఈ వీడియోలో మనం స్థిరోష్ణక నిరాశకాంతీకరణం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్వెల్వ్ మార్క్స్కి లాంగ్ క్వశ్చన్ ఇస్తాడు సో ట్వల్వ్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో ఈ స్థిరోష్ణక నిరాయస్కాంతీకరణం దాని యొక్క పటం అనేది ఈ విధంగా ఉంటుంది సో నేను పటం అంత క్లియర్ క్లియర్గా వేయలేదు కానీ మీకు ఇచ్చిన నోట్స్లో క్లియర్గానే ఉంది సో అది కాకపోతే పక్కన రాసలేవు చూసుకొని రాసుకోండి సో దీంట్లో మనం మెయిన్గా మనకి ఈ పటంలో వాయు వాయు రే వాయు రేచక పంపు అంటే గాలి పంపు అలాగే హీలియం ద్రవం ఉంటుంది పారాయస్కాంత పదార్థాన్ని యూజ్ చేస్తాం ససెప్టబిలిటీని కొలిచే తీగలు ఇది ఉదర్జని ద్రవం అలాగే ఇది గాలి ద్రవం అనమాట దీంట్లో మనం ఫస్ట్ అసలు ఈ శిరోష్ణక నిరయస్కాంతీకరణం అనేది ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందంటే అయస్కాంత పదార్థాలను మనం నిరస్కాంతీకరణం చెందించినప్పుడు దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట అంటే అయస్కాంత పదార్థమును నిరస్కాంతీకరణం చెందించినప్పుడు దాని ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది దీని అమరిక ఏ విధంగా ఉంటుందంటే సూత్రం సో సూత్రం ఏంటి మనకి ఐస్కాంత పదార్థాలను నిరైస్కాంతీకరణం చెందించుటకు అంటే నిరస్కాంతీకరణం చెందినప్పుడు దాని ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట అంటే మనం మనం పారాయస్కాంత పదార్థాలను యూజ్ చేస్తాం సో పారాయస్కాంత పదార్థాన్ని మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అందుకే పీరస పారాయస్కాంత పదార్థాలని ఏ ప్లేట్లో ప్లేస్ చేస్తామన్నమాట సో దీని అమెరికా ఏ విధంగా ఉంటుందంటే స్థిరోష్ణక నిరయస్కాంతి పద్ధతిలో మనకి ఏబిసి అనే మూడు స్థూపాలు ఇవి మనం పటంలో చూపిన విధంగా అమరి ఉంటాయి అన్నమాట మనకి పాత్ర ఏలోయే లోహపు బిళ్ళ ఉంచుతాం ఇది అనమాట లోహపు బిళ్ళ ఈ మొత్తం మనకి పాత్ర ఏ అనమాట సో దీంట్లో మనం లోహపు బిళ్ళ ఉంచుతాం వీటి ద్వారా పారాయస్కాంత పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను మనం కనుగొనవచ్చు అయితే పాత్ర బిలో మనం ద్రవ హీలియం ని ఉంచుతాం అనమాట సో పాత్ర బిలో మనం ఇగో ఇక్కడ రాసాను కదా ద్రవ హీలియం మనం తీసుకుంటాం పాత్ర సిమన్నా ద్రవ నైట్రోజన్ పంపుని తీసుకుంటాం ఉదర్జ ఉదర్జని ద్రవం అంటున్నాం కదా సో ఈ పాత్ర సిలో మనం ద్రవ నైట్రోజన్ని నింపుతాం ఇది వీటిలో మూడు ముఖ్యమైనవి ఏంటి ఏ బి సి ఏలోనేమన్నా మనం పాత్రలో ఏలో ఏ లోహపు చుట్టూ బిళ్ళను ఉంచుతాం అంటే లోహపు బిళ్ళను మనం ఉంచుతాం అలాగే బిలోనేమన్నా హీలియం ద్రవాన్ని సిలోనేమన్నా ద్రవ హైడ్రోజన్ని ఉంచుతాం అనమాట అయితే ఇది పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే పనిచేసే విధానం సో పనిచేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే మనకి ఈ మనం ఏం చెప్పాం స్థూపాకార పాత్రలో మనం పార అయస్కాంత పదార్థాన్ని ఉంచుతామని చెప్పాం కదా స్థూపాక స్థూపా సారీ స్థూపాకార పాత్రల అమరికను మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం అమరికలను రెండు బలమైన అయస్కాంత ధృవాల మధ్య ఉంచుతాం అన్నమాట అంటే ఈ అమరిక మొత్తాన్ని ఎన్ఎస్ఎన్ రాసాం ఇక్కడ రెండు బలమైన అయస్కాంత ధ్రువాల మధ్య ఉంచుతాం అప్పుడు ఏమవుతుందంటే పాత్ర ఏలోని పారాయస్కాంత పదార్థం ఉష్ణోగ్రత అనేది పెరుగుతుందన్నమాట అంటే దీంట్లో మనం అయస్కాంత పదార్థాల మధ్య ఈ సారీ అయస్కాంత ధృవాల మధ్య మళ్ళీ మనం పారాయస్కాంత పదార్థాన్ని ఉంచినప్పుడు వాటి యొక్క ఉష్ణోగ్రత అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడు పాత్ర బీలో మనకి ద్రవహీలియం కూడా అంటే పాత్ర బీలో ఉన్న హీలియం యొక్క ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ అది గ్రహిస్తుంది కాబట్టి హీలియం పెరిగిన ఉష్ణోగ్రతను అదేం ఏం చేస్తుంది గ్రహించేస్తుంది అంటే ఈ పదార్థంలో ఉండే మనం పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత పెరిగింది అన్నాం కదా సో ఇది పెరిగిన తర్వాత దీని ద్రవ దీని చుట్టూ మనం ద్రవహీల్యం ఉంచాం కదా సో ఈ పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది ద్రవహీలం అనేది గ్రహిస్తుంది అనమాట అయితే మళ్ళీ గ్రహించిన తర్వాత ఒక శూన్యం పంపు ద్వారా ఏలోని వాయువు రూప అంటే మనం ఒక పంపు ద్వారా అంటే ఈ గాలి పంపు ఉంది కదా సో ఈ గాలి పంపు ద్వారా ఏలోని వాయు రూపంలో ఉన్న హీలియం అంటే ఇక్కడ అనమాట మన ఇక్కడ ఈ ఏలోని వాయు రూపంలో ఉన్న హీలియం అనే దాన్ని మనం బయటికి పంపిస్తాం తర్వాత ఈ అయస్కాంత ధృవాలను రెండింటినీ తీసేసి ఓన్లీ పారాయస్కాంత పదార్థం యొక్క ఉష్ణోగ్రతను మాత్రమే తగ్గిస్తూ ఉంటాం అన్నమాట ఓకే ఇది దాని యొక్క విధానం ఇప్పుడు మనం సిద్ధాంత భాగం తీసుకుంటాం సిద్ధాంత భాగం సో సిద్ధాంతం దీనికోసం ఏంటంటే ఉష్ణగ్ర శాస్త్రం యొక్క మొదటి నియమం తీసుకుంటాం ఏంటి మనకి మొదటి నియమం డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఓకే కానీ ఇక్కడ మనకి డిడబ్ల్యూ అంటే ఏంటిది పీడీవి అని తెలుసు సో పీడీవి అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పారా ఇస్కాంత పదార్థాలను యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే బి అంటే ఇక్కడ ఇక్కడ బి అంటే మనకి ఐస్కాంత ప్రేరణ అలాగే ఐ ఏమన్నా మీకు తెలిసిందే తీవ్రత అయస్కాంతం యొక్క తీవ్రత దీన్ని మనం బీడీఐగా తీసుకుంటున్నాం సో దీంట్లో మనం ప్రతిక్షేపిస్తాం డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ బీడీబీ మైనస్ బిడిఐ ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం మనం తీసుకునే రైస్కన్నా పదార్థాలు కాబట్టి అవి ఘన పదార్థాల విషయంలో వాటి యొక్క ఘనపరిమాణం అనేది పెరుగుదలలో చాలా స్వల్పంగా ఉంటుంది కాబట్టి మనం పీడీవిని మనం వదిలేసుకోవచ్చు సో వదిలేసుకుంటే మనం డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ మైనస్ పిడిఐ సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం సో రెండో నియమం తెలిసిందే డీక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అని కదా సో ఇది మనం రెండు అనుకుంటే రెండు ఒకటి నుంచి ఒకటి మరి రెండు నుండి మనం ఏం తీసుకోవచ్చు టీడీఎస్ ఈజ్ ఈక్వల్ టు డియూ మైనస్ బిడి ఐగా తీసుకుందాం సో ఇది ఈక్వేషన్ త్రీగా రాద్దాం అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మ్యాక్స్వెల్ మూడవ సమీకరణం తీసుకుంటాం సో మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ సో మ్యాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ ఏంటిదంటే మనకి బై డోపీ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డోవి బై డోఎస్ ఎట్ పి అనమాట సో ఇది మనకి మ్యాక్స్వెల్స్ మూడవ ఈక్వేషన్ సో ఈ ఈక్వేషన్లో మనం ఫస్ట్ ఈక్వే అంటే ఐ మీన్ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా సమీకరణం ఒకటి నుంచి మనం దాన్ని మనం పోల్చామనుకో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా డీజార్ డీజ్ ఈక్వల్ టు ఎండిఎక్స్ అనే వస్తుంది కదా సో ఆ సమీకరణంతో దీన్ని పోల్చామనుకోండి దీంట్లో మనకి పి నేమన్నా మైనస్ బిగా తీసుకుంటాం అలాగే వి అంటే ఐగా తీసుకుంటాం సో ఈ విలువలను మనం ఏం చేస్తాం దీంట్లో ప్రతిక్షేపిస్తాం అనమాట సో ప్రతిక్షేపిద్దాం మనం ప్రతిక్షేపిస్తే మనకేమొస్తుంది సో మైనస్ డోటి బై డోబీ ఎందుకంటే పి కాబట్టి ఈ ఎస్ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డోఐ బై డోఐ బై ఎస్ డో ఎస్ ఎట్ బి డోఐ బై డో ఎస్ ఎట్ బి వస్తుంది ఓకేనా ఓకే సో దీని ఎలా రాసుకుంటాం మనం ఇప్పుడు మనం డోటి బై డోబీ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డోఐ బై డో ఎట్ బి ఇప్పుడు దీన్ని విడగొట్టుకుంటున్నాం ఎలా అంటే డోఐ బై డోటీ బై డోఎస్ బై డోటి ఎట్బి ఇలా రాసుకోవచ్చు కదా మనం మైనస్ ఉంటుంది ఇక్కడ మనకి మనం ఇలా రాసుకోవచ్చు కదా సో దీన్ని మనం దీని దాన్ని సపరేట్గా రాసామనుకోండి మైనస్ ఇంటూ డోఐ బై డోటి ఎట్బి బై డో ఎస్ బై డోటి ఎట్ బి ఓకే సో పైన కింద మనం టీతో మల్టీప్లై చేద్దాం డోటి బై డోబీ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ డోటి బై సారీ డోఐ బై డోటి एट बी बै टी इंटू डोएस बै डोटी बी ओके सो ठीक मैनस्टी इंटू डोटी बी टी डीएस टीडीएस अटे डीक्यू रादा सो माइनस टी इंट डो डोटी एट बीबाई డోక్యూ బై డోటీ ఎటుబి ఓకే డోక్యూ బై డోటీ ఎటు బి వస్తుంది మనకి మనం స్థిర పీడన ఉష్ణోగ్రత స్థిర ఘనపరిమాణ ఉష్ణోగ్రత తెలుసుకున్నదా సో దాని నుంచి ఇక్కడ మనం స్థిర అయస్కాంతీకరణ ప్రేరణగా మనం రాసుకోవచ్చు అంటే సిబిగా రాసుకోవచ్చు రాస్తామంటే అంటే దిన రాస్తామంటే డోటి బై డోబీ ఎస్ఈ ఈక్వల్ టు మైనస్ టీఇంటూ డోఐ బై డోటి ఇంటూ ఎంసిబిగా రాస్తాం ఇక్కడ ఎం అంటే మనకు తెలిసిందే దీని యొక్క మోలార్ అన్నమాట సో దీన్ని మనం ఎంసీబీగా రాస్తాం సో దీని నుంచి మనం డిటి తీసుకుంటాం అంటే డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ బై ఎంసీబి ఇంటూ డోఐ బై డోటీ ఇంటూ డీబీ ఓకే సో ఐస్కాంత్ తీవ్రత మనం ఐ అనుకున్నాం కదా సో ఐ ఈజ్ ఈక్వల్ టు మనం ఐ ఈజ్ ఈక్వల్ టు జై దీన్ని జై అంటాం ఎక్స్ బిగా రాస్తాం ఎక్స్ జై అంటాం జై బీగా రాసుకుంటాం సో దీని నుంచి మనం జై తీసుకుంటాం జై ఈజ్ ఈక్వల్ టు ఐ బి జై ఈజ్ ఈక్వల్ టు ఐ బి తీసుకుంటాం అలాగే మనకు తెలిసిందే క్యూరినియమం క్యూరినియమం జై ఈజ్ ప్రపోర్షనల్ టు ససెప్టబిలిటీ అనమాట ఈజ్ ప్రపోషనల్ టు వన్ బై టీ ఉంటుంది సో దీని ఎలా రాసుకుంటామంటే జై ఈజ్ ఈక్వల్ టు సి బై టీ ప్రపోర్షనల్ తీసేయాలి కాబట్టి సి ఉంచుకుంటాం అనేది మనం క్యూరి స్థిరాకంగా తీసుకుంటాం దాన్ని సి బై టీగా తీసుకుంటాం సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసామనుకోండి సో ఈక్వల్ చేస్తే దీన్ని మనం ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం ఫిఫ్త్ సిక్స్త్ సో ఫైవ్ వన్ సిక్స్ సో ఐ బై బి ఈజ్ ఈక్వల్ టు సిటీ దీంట్లో మనకి ఐ ఉంది కాబట్టి మనం ఐ తీసుకుంటాం అంటే ఏమొస్తుంది ఐ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై టీ సో ఈ విలువని ఏం చేస్తాం మనం నాలుగులో ప్రతిక్షేపించుకుంటాం అంటే సెవెన్ని ఫోర్లో సెవెన్ అండ్ ఫోర్ సో ఏమొస్తుంది డో టీ బై సారీ డిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ బై ఎం డి బై డిబై ఆఫ్ బీసీ బై టీ ఇంటూ డీబీ సో ఇప్పుడేం చేస్తామంటే ఇంటిగ్రేషన్ తీసుకుంటాం అనమాట సో డిటి ఇజ్ ఈక్వల్ టు మైనస్ టీ బై ఎంసీబీ ఇంటర్ ఆఫ్ బీఐ బీఎఫ్ ఇంటూ డో బై డోటి ఆఫ్ బీసీ బై టీ ఇంటూ డీబీ సో దేని దాన్ని సపరేట్గా రాస్తాం డిటి ఆఫ్ బీటీ అంటే వన్ బై టీకి డెరివేటివ్ మైనస్ వన్ బై టీ స్క్వేర్ వస్తుంది అలాగే బీకి ఇంటీరియల్ దీనికి వస్తుంది అనమాట సో దీని ఎలా రాస్తామంటే టీఈక్వల్ టు బై ఎంసీబీ ఎందుకంటే డి డిబై డిటిఎఫ్ వన్ బై టీ కాబట్టి వన్ బై టీ అంటే మనకి మైనస్ వన్ బై టీ స్క్వేర్ సో అందుకని బై టీ స్క్వేర్ ఇంటీరియల్ ఆఫ్ బీఐటు బిఎఫ్ బిడిబీ టీ స్క్వేర్కి టీకి క్యాన్సిల్ సో మిగిలింది ఏంటి మనకి బై ఎంసీబీ టీ బీకి డైరైటివ్ సారీ బీకి ఇంటికి బీ స్క్వేర్ బై టూ సో బీ స్క్వేర్ బై టూ బిఎఫ్ బై బిఏ సో దీన్ని ప్రతిక్షేపించుకున్నాం ప్రతిక్షేపించుకున్నాం అనుకోండి డిటి ఈజ్ ఈక్వల్ టు బై కే బై సారీ బై ఎం అంటే ఇక్కడ మనకి కే అనమాట సో కే బై టూ సిబి టీ ఇంటూ బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్ సో కానీ మనకి బిఎఫ్ అంటే అంటే ఫైనల్ ఫైనల్ ఐస్కాంతీకరణ ప్రేరణ అనేది శూన్యం కాబట్టి ఓన్లీ ఇది మనం తీసుకుంటాం సో డిటి ఈజ్ ఈక్వల్ టు కే బై టూ సీబీటీ బి అంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ బిఐ స్క్వేర్ సో ఇదనమాట నిరయస్కాంతీకరణలో దాని ఉష్ణోగ్రతలో వచ్చే తగ్గుదల డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బై టూ సిబిటి ఇంటూ బిఐ స్క్వేర్ ఓకే ఇక్కడ మీకు కొంచెం అర్థమై ఉండొచ్చు ఇక్కడ వరకు అర్థమైన తర్వాత ఇక్కడ మనం చెప్పాను ఐస్కాంతీకరణ తీవ్రత అని సో ఐస్కాంతీకరణ తీవ్రత ఐ ఈజ్ ఈక్వల్ టు జై బి అనమాట సో జై బి దాని నుంచి జై తీసుకుంటాం జైని ఇక్కడ మనం ససెప్టబిలిటీగా చెప్తాం సో ససెప్టబిలిటీ ఐ బై బి అలాగే క్యూరినిమం జై ఈజ్ ప్రపోర్షనల్ టు వన్ బై టీ వస్తుంది ససెప్టబిలిటీ అనేది ఉష్ణోగ్రతకు అను విలోమానుపాతంలో ఉంటుంది సో ప్రపోషనల్ తీసాలి కాబట్టి కాన్స్టెంట్ పెట్టుకుంటాం దాన్ని సీగా తీసుకుంటాం సో సీని మనం క్యూర్ టెంపరేచర్గా చెప్తాం కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసి దాని నుంచి మనం ఐ తీసుకున్నాం ఇక్కడ మనకి ఐ కదా ఉన్నది సో దాంట్లో ప్రతిక్షేపించాం ప్రతిక్షేపించిన తర్వాత డెరివేటివ్ అలాగే ఇక్కడ మనకి డీబీ కూడా ఉన్నది కదా డీబీ కోసం మనం ఇంటిగ్రల్ తీసుకున్నాం బి ఉంది కాబట్టి బి ఇనిషియల్ అలాగే ఫైనల్ అంటే తుది మరియు తొలి తొలి మరియు తుది స్థానాలు అనమాట సో వన్ బై టీకి ఏమన్నా డెరివేటివ్స్ అలాగే బి ఏమన్నా ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ చేస్తే ఈ విధంగా వచ్చింది చివరికి దాని యొక్క ఉష్ణోగ్రత ఈ విధంగా తగ్గుతుందనమాట ఓకే ఇది ఆల్రెడీ మీకు నోట్స్లో ఉంది ఇంత డ క్లియర్గా లేదు నోట్స్లో డెరివేషను ఒకసారి మీరు చూసుకొని రాయండి ఓకేనా థ్యాంక్ యూ